సో ఇదైతే చాలా చాలా సింపుల్ కర్రీ అండ్ దెన్ తొందరగా అయిపోతుందండి. 2x కి నేను చేసి చూపిస్తున్నాను. సో ఏంటంటే కొంచెం ఆయిల్ తీసుకోవాలి, 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి. అందులోని జీరా వేయాలి అండ్ జీలకర్ర వేయాలి అన్నమాట. అది కొంచెం వేగాక సింపుల్. నెక్స్ట్ నేను ఆనియన్స్ వేసేసేయాలి. సో 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా సింపుల్ కర్రీ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ష్యూర్గా ట్రై చేసి అయితే చూడండి, తొందరగా అయిపోతుంది. కొంచెం ఇది వేగాక ఇందులో సాల్ట్, ఎంత మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ అండ్ దెన్ కొంచెం టర్మరిక్ వేసుకోండి. సో ఇదేంటంటే ఇందులో ఏం మసాలాలు అవసరం లేదండి, గార్లిక్ అవసరం లేదు, జస్ట్ మనకి మిర్చి పౌడర్ ఉంటే సరిపోతుంది, ఉప్పు కారం అండ్ పసుపు ఈ మూడే అండి, ఇంకేం మనం ఇందులో వెయ్యము. సో చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది, చపాతీలతో బాగుంటుంది అండ్ అన్నంతో కూడా బాగుంటుంది, వేడివేడిగా తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఏంటంటే నేను చాలా టైప్ ఆఫ్ కర్రీస్ చూసానండి, ఎగ్ కర్రీస్ అంటే ఎక్కువ చేసేది మనం ఏంటంటే ఎగ్ పుల్స్ పెట్టుకుంటాము, ఆరెల్స్ ఎగ్ గ్రేవీ చేస్తాము, ఆరెల్స్ ఎగ్ బుర్జి చేస్తాము. ఇలా అయితే చాలా తక్కువగా చేయడం చూసాను నేను. సో మా అమ్మ మా మమ్మీ చాలాసార్లు చేస్తారండి, ఇన్స్టెంట్గా అయిపోతుంది అండ్ తొందరగా అయిపోతుంది అన్నమాట. సో అందుకే ఈ రెసిపీ మీతో నేను షేర్ చేయాలనుకున్నాను. సో ఎగ్ కర్రీ ఇలా కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇందులో కారం వేసాను కదా, కారం కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు ఆగాలండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే నేను కొంచెం ఆయిల్ కాన్షియస్, ఆయిల్ తక్కువ వేయాలి అనే చూస్తాను ఇప్పుడు ఈ కర్రీకైనా. సో కొంచెం మగ్గాక వేపిన తర్వాత కొంచెం వాటర్ వేయాలండి, మరి ఎక్కువ కాదు, కొంచెం గ్రేవీ ఉండేటట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో మీకు ధనియాల పొడి, జీలకర్ర పొడి అలా ఏమి వేసే పని లేదనమాట, ఇలానే బాగుంటుంది, ఏమి వేయకుండా ఇలానే బాగుంటుంది. ఒక ఉడుకు వస్తుంది అనేసరికి సిమ్ చేసేసి ఇది ఎగ్ కొట్టి సైడ్కి వేయాలండి. ఈ ఒక్క చిట్కా ఏంటంటే సిమ్ చేసే వేయాలి, లేకపోతే స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట, ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇది కొంచెం అవుతుంది అనేసరికి నెక్స్ట్ సైడ్ని ఇంకొక ఎగ్ వేసేయండి. చాలా చాలా సింపుల్ కర్రీ అన్నమాట, ష్యూర్గా అయితే ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. అండ్ మెల్లిగా సిమ్లో ఉండేటప్పుడే, సిమ్లోనే అవుతుందండి ఇది, అస్సలు ఇలా బిస్కెట్ లాగా మంచిగా వస్తుంది అన్నమాట. సో ఈజీ కర్రీ అండ్ టేస్టీ కర్రీ. దీన్ని మెల్లిగా మనం రివర్స్ చేసుకోవడమే. నేను ఇంకా కొంచెం గ్రేవీ తక్కువ అయిందండి, మీరు కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేసి గ్రేవీ కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అంటే చపాతీలకి చేస్తే. సో రెండు రివర్స్ చేసుకొని వేడివేడి అన్నంతో తిన్నవే చాలా చాలా యమ్మీ కర్రీ, ష్యూర్గా ట్రై చేయండి. ఇంకా రెండు రివర్స్ చేసేసా కదండి, రెండు రివర్స్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకొని. చాలా సింపుల్ కర్రీ అండి. సో ష్యూర్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో, ఫీడ్బ్యాక్ సెక్షన్లో చెప్పండి. ఇన్స్టెంట్గా అయిపోతుందండి, అస్సలు ఎక్కువ టైం పట్టదు ఈ కర్రీ అయితే, అస్సలు ఎక్కువ టైం పట్టదు. మా అమ్మ అయితే ఏమైనా ఇన్స్టెంట్ కర్రీ ఏమి లేకపోయినా బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయినా ఈ కర్రీ అయితే తొందరగా చేసి పెట్టేదన్నమాట, అలా నాకు గుర్తు.